ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టి సమాజంలో చీలక తెస్తున్నారని కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన, యూబీటీ అధ్యకుడు ఉద్దవ్ ఠాక్రేతో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఖర్గే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్న భాషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ముందు ఏ ప్రధానమంత్రి కూడా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్న ఖర్గే ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడతారు కానీ ప్రజాస్వామ్య సిద్దాంతాలకు కట్టుబడి ఉండరని మండిపడ్డారు. అయోధ్యలో రామమందిరాన్ని కూల్చేస్తారని, ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తారన్న మోదీ వ్యాఖ్యలపై కూడా ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. తాము ఎవరిపైనా బుల్డోజర్లను ప్రయోగించలేదని, మోదీకే అలవాటు ఉందని అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికీ చేయని వాటి గురించి, అమలు చేయడం సాధ్యం కాని అంశాల గురించి ప్రజలకు మోదీ అబద్దాలు చెబుతున్నారని ఖర్గే విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయని, దానిని ఎవరూ ముట్టుకోలేరని ఖర్గే స్పష్టం చేశారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలతో భారత కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఉద్దవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.